తీసుకోరుకునే కావచ్చు, నిజంగా తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి ఏదైనప్పటికీ మరొకసారి అవగాహన కల్పించాలని, ఎటు మీద పునరావృతం కాకుండా చూడాలని, ఎక్కడైతే భారీ స్థాయిలో ఫిర్యాదు వచ్చినా అక్కడ జీవోఎల్ని మార్పు చేయాల్సిందే సిఫార్సు చేయడం జరిగింది. చేస్తామని, వీటిలో అక్రమాలు జరగడం వాస్తవేని ఆవిడ అంగీకరించారు. గ్రామ సంఘాల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి వారిపై చర్యలు కైకొంటామని చెవులు దులుపుకున్నారు. రాయిగరం, సోమేశ్వరం గ్రామాల్లో జరిగే స్కాలర్షిప్ కుంభకోణంపై
గ్రామ సమైక్య వీవోయంలో మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం సర్వత్రా అనుమానాలకు తావిస్తుంది. సమైక్యలు మారుతున్నాయా? ఈ అక్రమాల్లో మహిళా సమైక్య వీవోలములు బాధ్యత లేక అధికారులా, సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అనేది సర్వత్రా ప్రశ్నార్థకంగా మారింది. స్కాలర్షిప్లు పక్కదారి పట్టడంపై నామమాత్రంగా నిర్వహించిన సామాజిక సర్వేలో గుర్తించబడింది. కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తే మరెన్ని అక్రమాలు వెలుగు చూస్తాయో అని ప్రజలంతా వేచి చూస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ స్కాలర్షిప్ల కుంభకోణంపై రాయవరం మండలంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. Thank you.
ఎటువంటి అన్యాయం జరిగిందో. పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్ విషయంలో ఎంత దుర్మార్గానికి వడిగట్టారో చూసారా? రేపటి మరో ఎపిసోడ్ లో మీ ముందుంటుంది మీ జీటీవీ 24 అవర్స్ డిఎల్ఆర్ అంటే స్టేట్మెంట్ జీటీవీ 24 అవర్స్. బాయ్ బాయ్.